రకలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే స్క్రీన్ మీద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చును. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, పాకిస్తాన్లో చాలా కాలం తరువాత అన్నోన్ గన్మెన్, గుర్తు తెలియని సాయుధులు మళ్ళీ యాక్షన్లోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, హఠాత్తుగా వచ్చారు, ఒక వ్యక్తిని తలుపు కొట్టారు. తలుపు కొట్టి అతను తలుపు తీసి ఎవరు మీరు అని పలకరించే లోపల తుపాకులు తీసి అతన్ని కాల్ చేసేసి అతను రక్త ముద్దలో పడి ఉండగా వీళ్ళు పారిపోయారు. ఆ రక్త ముద్దగా పడినటువంటి వ్యక్తిని, రక్తం మడుగులో పడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లగానే ఆ వ్యక్తి చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు. గత కొద్ది కాలంగా ఈ అజ్ఞాత వ్యక్తుల కార్యకలాపాలు లేవు. ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు? చనిపోయిన వ్యక్తి పేరు అమీర్ సర్ఫరాజ్. ఎవరి అమీర్ సర్ఫరాజ్? అమీర్ సర్ఫరాజ్కి మరొక పేరుంది. ఆ పేరేంటంటే సర్ఫరాజ్ తాంబా. ఎందుకంటే అతను రాగి కడియం ధరిస్తాడు కాబట్టి తాంబా అనేటటువంటి నిక్ నేమ్ వచ్చింది, సర్ఫరాజ్ తాంబా. అతనికి ఇంకో నిక్ నేమ్ ఉంది, అతను ట్రక్కుల వ్యాపారం చేస్తాడు కాబట్టి అతని పేరు ట్రక్కావాలా. ఈ ట్రక్కావాలాని అజ్ఞాత సాయుధులు తుపాకీ తీసుకుని వచ్చి ఎందుకు కాల్చి చంపేశారు? ట్రక్కుల వ్యాపారం చేసినందుక, లేకపోతే రాగి కడియాన్ని ధరించినందుక, అతను సర్ఫరాజ్ తాంబా అయినందుక? ఈ వ్యక్తి, ఈ అమీర్ సర్ఫరాజ్ ఎవరు? అతన్ని అజ్ఞాత తుపాకీదారులు ఎందుకు కాల్చి చంపారు? అన్నోన్ గన్మెన్ ఎందుకు కాల్చి చంపారు? ఈ అమీర్ సర్ఫరాజ్ అనేటటువంటి వ్యక్తి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ క్లోజ్ ఫ్రెండ్ పేరు మీరు విన్నట్టయితే ఈ అమీర్ సర్ఫరాజ్ ఎవరో మీకు అర్థమైపోతుంది. ఆ క్లోజ్ ఫ్రెండ్, సన్నిహిత మిత్రుడి పేరు హాఫిజ్ సయీద్. హాఫిజ్ సయీద్ ఎవరు? హాఫిజ్ సయీద్ లష్కరే తయ్యబా స్థాపకుడు. లష్కరే తయ్యబా ఏమిటి? భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబు పేలుళ్ళు, ఉగ్రవాద చర్యలు నిర్వహించి అనేకానేక మంది యువకులను రాడికలైజ్ చేసి వాళ్ళలో మతోన్మాదాన్ని నింపి వాళ్లను దేశ వ్యతిరేకులుగా చేసింది. పాకిస్తాన్ నుంచి రిక్రూట్ చేసి మన దేశంలోకి పంపించింది ఉగ్రవాదుల్ని. ఆ లష్కరే తయ్యబా సంస్థాపకుడైనటువంటి హాఫిజ్ సయీద్కి ఈ అమీర్ సర్ఫరాజ్ చాలా సన్నిహిత మిత్రుడు. హఫీజ్ సయీద్ అన్ని పనుల్లో ఇతను సహకరించాడు. వీటన్నిటితో పాటు అతను ఇంకొక పని చేశాడు. ఆ పని ఏంటంటే, పాకిస్తాన్లో లాహోర్ దగ్గర కోట్ లఖ్పత్ అనేటటువంటి ఒక జైలు ఉంది. ఆ కోట్ లఖ్పత్ జైల్లో ఉన్నటువంటి ఒక భారతీయ ఖైదీ, అతని పేరు సరబ్జీత్ సింగ్. సరబ్జీత్ సింగ్ అనేటటువంటి భారతీయ ఖైదీని ఇటుకలతో కొట్టి కొట్టి అతని బ్రెయిన్ హెమరేజ్ అయ్యేదాకా కొట్టి అతను చచ్చిపోయేలా చేశాడు. సరబ్జీత్ సింగ్ని ఎందుకు చంపేశారు? సరబ్జీత్ సింగ్ని పాకిస్తాన్ రా యొక్క స్పైగా భావిస్తుంది, అంటే రా గూఢచారిగా భావిస్తుంది. పాకిస్తాన్లో అతను రా కోసం పనిచేశాడు అన్నటువంటి కారణంగా పంజాబ్కి చెందినటువంటి రైతు అయినటువంటి సరబ్జీత్ సింగ్, పంజాబ్లో ఏదైతే సరిహద్దు కంచె ఉందో, కంచెకు అటువైపులో ఆయన పొలాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు పర్మిట్ తీసుకుని పొలంలో వెళ్ళి వ్యవసాయం చేసుకుని తిరిగి వచ్చేవాడు. ఈ రకంగా వ్యవసాయం చేసుకుని తిరిగి వచ్చే వ్యక్తి హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. కనిపించకుండా పోయిన తరువాత చాలా సంవత్సరాలు వెతికిన తరువాత హఠాత్తుగా పాకిస్తాన్ని జైళ్ళ నుంచి విడుదలై వచ్చినటువంటి కొందరు వ్యక్తులు వచ్చి ఈ సరబ్జీత్ అక్కగారు ఉంటారు, ఆ అక్కగారి దగ్గరకు వచ్చి మీ తమ్ముడు కోట్ లఖ్పత్ జైల్లో ఉన్నాడు, అతని అరుపులు, కేకలు, ఏడుపులు విన్నాము, అతన్ని మేము చూశామని చెప్పారు. అప్పటి నుంచి ఆ మహిళ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత భారత ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం చేసింది ఈ సరబ్జీత్ని విడుదల చేసేందుకు. సరబ్జీత్ని రా స్పై అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. భారతదేశం అతను స్పై కాదు, మామూలు రైతు అని చెప్పి అంటుంది. మొత్తానికి అతన్ని విడుదల చేయవలసి వస్తుందేమో అన్నటువంటి కారణంతో ఈ జైల్లో ఉన్నటువంటి అమీర్ సర్ఫరాజ్ చేత కొట్టించి చంపించటం జరిగింది. కాబట్టి సరబ్జీత్ సింగ్ హంతకుడైనటువంటి
ఆమీర్ సర్ఫరాజ్ చనిపోయాడు. హాఫిజ్ సయీద్కి సన్నిహిత మిత్రుడైనటువంటి లష్కరే తయబా సంస్థాపకుడైనటువంటి హాఫిజ్ సయీద్ యొక్క సన్నిహిత మిత్రుడైనటువంటి ఆమీర్ సర్ఫరాజ్ని అజ్ఞాత సాయుధులు వచ్చారు, అన్నోన్ గన్మెన్ వచ్చారు, పేరడిగారు, తలుపు తీయగానే కాల్చి చంపి వెళ్ళిపోయారు. తమాషా ఏంటంటే పాకిస్తాన్లో ఈ అన్నోన్ గన్మెన్ ఇప్పటి వరకు చాలామందిని చంపారు. చంపిన వాళ్ళందరూ కూడాను, చనిపోయిన వాళ్ళందరూ కూడాను భారత వ్యతిరేకులు. ఎవరు చంపుతున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడి వాళ్ళో తెలియదు. వాళ్ళు స్థానికంగా పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తులే అయి ఉండవచ్చును, ఎందుకంటే ఏరియా బాగా పరిచయం అయింది కాబట్టి స్థానికులు అయి ఉండవచ్చును. ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ చనిపోయిన తరువాత వాళ్ళకి సంబంధించిన వివరాలు చూస్తే వాళ్ళందరూ భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవాళ్ళు. ఉదాహరణకి మహమ్మద్ రియాజ్ ఇండియాలో, భారతదేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. షాహిద్ లతీఫ్, ఖ్వాజా షాహిద్, మౌలానా జియావుర్ రెహమాన్, ముఫ్తీ కైసర్ ఫారూఖీ, ముల్లా సర్దార్ హసన్ అరేన్, పరమ్జీత్ పంజ్వార్ ఖలిస్తానీ ఉగ్రవాది, బషీర్ అహ్మద్ పీర్, సయ్యద్ ఖాలిద్ రజా, మిస్త్రీ జహూర్ ఇబ్రాహీం పాకిస్తాన్ నుంచి కశ్మీర్లో పంపబడ్డటువంటి ఉగ్రవాది, కశ్మీర్లో చాలా విధ్వంసం సృష్టించిన వ్యక్తి అయిన ఎజాజ్ అహ్మద్ అహంగార్, హరవిందర్ సింగ్ సంధు ఖలిస్తానీ ఉగ్రవాది, అవతార్ సింగ్ ఖాండా ఇతను కూడా ఖలిస్తానీ ఉగ్రవాది, హర్దీప్ నిజ్జర్ కెనడాలో ఇతన్ని చంపడం జరిగింది, అజ్ఞాత సాయుధులు వచ్చి చంపేశారు. అదేవిధంగా సుఖ్దోల్ సింగ్, అక్రమ్ ఘాజీ, మౌలానా రహీముల్లా తాహిర్, అద్నాన్ అహ్మద్. ఈ అద్నాన్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్లోని పంపోర్లో సిఆర్పిఎఫ్ క్యాంపు పైన దాడి చేసి 20 చంపేశారు. వీళ్ళందరూ భారతదేశంలో ఈ హింసాకాండకు పాల్పడ్డ తర్వాత పాకిస్తాన్కో, కెనడాకో, లేకపోతే ఇంగ్లండ్కో వెళ్ళి అక్కడ సురక్షితంగా ఉన్నారు. వాళ్ళని ఈ అజ్ఞాత సాయుధులు ఎవరైతే అన్నోన్ గన్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేసి వెతికి వాళ్ళని చంపారు. పాకిస్తాన్ ఇదంతా రా చేస్తోంది, భారతదేశానికి చెందిన గూఢచారి సంస్థ రా చేస్తోందని చెప్తోంది. ఈ ఎన్నికల సమయంలో గార్డియన్ అనేటటువంటి ఇంగ్లండ్కి చెందినటువంటి లెఫ్ట్ లిబరల్ పత్రిక ఏదైతే ఉందో, అంటే లేబర్ పార్టీకి అనుకూలంగా ఉండే పత్రిక ఏదైతే ఉందో, అదొక ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ప్రచురించి ఆ ఇన్వెస్టిగేటివ్ కథనం ప్రకారం ఈ అన్నోన్ గన్మెన్ అంతా కూడా ఇండియన్ ఏజెంట్స్ అని చెప్పి చెప్పింది. అంటే ఎన్నికల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. భారతీయ ప్రజలు దాన్ని వేరుగా చదువుకున్నారు. అన్నోన్ గన్మెన్ మనమే ఏదో పంపిస్తున్నట్టున్నాము, పాకిస్తాన్లో వీళ్ళందరినీ పట్టి పల్లార్చడం, చంపడం, వీళ్ళందరినీ ఆ 72 మంది అప్సరసల సౌఖ్యానికి వీళ్ళని పంపించడం చాలా మంచి పని, ఎందుకంటే వీళ్ళు దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడ్డారు కాబట్టి ఇది జరగడం మంచిదే అని భారతీయ పౌరులు అనుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఆమీర్ సర్ఫరాజ్ కూడా, క్షమించాలి, అమీర్ సర్ఫరాజ్ కూడా దీనికి, ఈ అన్నోన్ గన్మెన్ యొక్క తూటాకి హతమైపోయాడు. మొత్తానికి భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరు హతమైపోతున్నారు. కొందరు నిపుణులు చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి ఇప్పుడు వీళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి చంపుతూ ఉండవచ్చునని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. పాకిస్తాన్ మాత్రము ఇదంతా రా చేసిందని చెప్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కొక్కరుగా భారత వ్యతిరేక ఉగ్రవాదులకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు చనిపోతున్నారు. సరబ్జీత్ని చంపినటువంటి అమీర్ సర్ఫరాజ్ చనిపోవడంతో సరబ్జీత్ యొక్క హత్య, అత్యంత కిరాతకమైనటువంటి హత్య ఏదైతే ఉందో దానికి ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. ఎవరు చేశారో, ఈ అజ్ఞాత సాయుధులు ఎవరో తెలియదు, కానీ వాళ్లకు అనేకానేక కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.